हेलो अंडी नमस्ते वेलकम टू मई चैनल इंको का मंची वीडियो तीसुकोच्चा पूसल्लो मनं पेट्टुकुने राति गौरम्म सेट्टने अयिते नेनु ई वीडियोलो चूपिस्तानंडी अलागे मरिकोन्नि पूजा सामग्री कूडा चूपिस्तानु राति गौरम्म सेट्ट कावालनुकुने वारिकि इदि ओक मंची प्लेस अंडी इक्कड अन्नी सैजुल्लो कूडा मनकि ई गौरम्म सेट्ट अनेदि मनकि दोरुकुतुंदि वीडियो पाटगा मिगता पूजा सामग्री अन्नी कूडा चूपिस्तानंडी अलागे प्राइसेस कूडा चेप्तानु वीडियोनि मोत्तं चूसेयंडि కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి శ్రీ కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ అమ్మవారికి నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు చీర సారే అన్నీ కూడా మనమే సమర్పించి అమ్మవారికి పూజలు అనేవి చేయొచ్చు. ఏ గుడిలో అయినా సరే మనం గర్భగుడిలోకి అయితే అడుగు పెట్టలేం కదండి, కానీ ఇక్కడ అలా అయితే కాదు. అమ్మవారి దగ్గరికే నేరుగా వెళ్ళి మనమే మన చేతులతో అమ్మవారికి అమ్మవారిని అర్చించవచ్చు. వైజాగ్లో ఉన్న వారందరికీ కూడా తెలుసండి అమ్మవారి మహిమల గురించి. అందుకనే వారు ఏమి కొనుక్కున్నా, అంటే ఏ బంగారం ఏ వస్తువు కొనుక్కున్నా సరే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాతనే ఆ వస్తువు అనేది వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. మార్గశిర మాసంలో అయితే అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు అనేవి నిర్వహిస్తారండి. మామూలు రోజుల్లో అయితే అమ్మవారికి గురువారాల్లో అమ్మవారికి అభిషేకం అది నిర్వహించి అమ్మవారిని పూజిస్తారు. అయితే అమ్మవారిని అయితే నేను చూపించలేనండి, ఎందుకంటే గుడిలోకి ఈ మొబైల్స్ అవి అలౌ చేయరు కదా. అందుకనే నేను ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఉన్న మొత్తం పూజా సామాగ్రి మొత్తం చూపిస్తానండి. మనకి ఇక్కడ అన్ని పూజా సామాగ్రి కూడా మనకి దొరుకుతాయి. అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే గుడి దగ్గర అమ్మే వస్తువులు కదండి ఇవన్నీ కూడా. అందుకనే వీళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువగా చెప్తున్నారని నాకు అనిపించింది. కొన్ని ఐటమ్స్ అయితే పర్లేదండి, రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. అలాగే మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ పైన. అమ్మవారి గుడి కొంచెం లోపలకు ఉంటుందండి, ఇలా రోడ్డు పైన ఇలా ఆర్చ్లా ఉంటుంది. ఆ ఆర్చ్లోంచి వెళ్ళగానే మనకి అన్నీ కూడా పూజా సామాగ్రి అనేవి స్టార్ట్ అయిపోతాయి. ముందుగా అయితే అమ్మవారి కోసం ఇలా పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్టు ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ కూడా అమ్ముతారండి. ఇవి మనం అమ్మవారి కోసం కొని మనం గుడికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి ఇంకా అన్ని షాపులు కూడా స్టార్ట్ అయిపోతాయండి. రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా మనకి కలకల్లాడుతూ అన్ని షాపులు కూడా ఉంటాయండి. చాలా బాగుంటాయి అన్నీ కూడా. అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులేనండి, మనకి ఏ వస్తువు కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మనకి గౌరమ్మ సెట్టే కాకుండా మిగతా రోలు రోకలి సన్నికాలు ఇంకా స్టోన్ ఐటమ్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇంకా వీళ్ళ దగ్గర రాతి గౌరమ్మ సెట్లు అయితే ఉంటాయండి, అవి కూడా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులు అయితే ఉంటాయి. స్మాల్ సైజు అలాగే ఇంకా మిడిల్ సైజు బిగ్ సైజు ఇలా ఏ సైజులో కావాలన్నా ఉంటాయండి. నేను ఒక సైజ్ అయితే అడిగాను, అవి వచ్చేసి 250 రూపీస్ అయితే చెప్పారు. నేను మొదట చూపించాను కదండి, అవి అయితే 250 చెప్పారు. మనం బార్గెన్ కూడా చేయొచ్చండి, వాళ్ళు చెప్పిన రేటుకే మనం ఏమీ ఇవ్వనవసరం లేదు, బార్గెన్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, వీళ్ళు కొరియర్ చేస్తారండి మాకు ఇలా కావాలి మాకు ఐటమ్స్ అనేవి పంపిస్తారా అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు. వీళ్ళు అలా ఏమీ చేయలేరండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న షాపులు వాళ్ళు కదా, వాళ్ళకి అంత తెలీదు. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినట్లయితే మీరు ఏమేమి కావాలనేది మీరే స్వయంగా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్రమిదలు బొమ్మలు ఇలా మట్టి బొమ్మలు మట్టి ప్రమిదలు అన్నీ కూడా అమ్ముతున్నారండి. అయితే నేను లక్ష్మీదేవి బొమ్మనైతే నేను అడిగానండి, కానీ లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ అయితే ఉందండి, కానీ అది కొంచెం పెద్ద సైజులో ఉంది, నాకు కాస్త చిన్న సైజు కావాలని అడిగాను, వాళ్ళ దగ్గర లేదని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మ కోసం మొత్తం వైజాగ్ మొత్తం చుట్టేస్తామండి. లాస్ట్కి నాకు ఒక దగ్గర అయితే లక్ష్మీదేవి చాలా తక్కువ ప్రైస్లో నాకు దొరికిందండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూడండి చిట్టి గాజులు ఎన్ని కలర్స్ ఉన్నాయో. మనకి ఈ చిట్టి గాజులు ఒక సెట్ అనేది 50 రూపాయలకు దొరుకుతుందండి, అన్ని కలర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గౌరమ్ సెట్ నా దగ్గర ఉన్న వాటిల కన్నా కొంచెం పెద్ద సైజ్ అండి, 250 చెప్పారు కదా మనకి. 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ తగ్గిస్తారండి, అంతకన్నా ఎక్కువైతే తగ్గించరు. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇంకా బార్గెన్ అయితే చేయలేదండి, మామూలుగా ప్రైస్ మాత్రమే అడిగాను. ఇంకా తర్వాత ముగ్గులు వేసుకునే జల్లెళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఎన్ని డిజైన్స్లో ఉంటాయండి, నాకైతే అన్నీ కూడా బాగా నచ్చాయి, కానీ కొంచెం కాస్టే ఎక్కువ అనిపించింది.
మామూలుగా మనం ముగ్గులు వేసుకుంటాం కదండి జల్లెడ నేను ఒక్కొక్కసారి వీడియోలో చూపిస్తాను కదా అదైతే నేను ఇంతకుముందు బయట తీసుకున్నాను 10 రూపీస్ లేదా 15 రూపీస్ అండి నేను మొన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా సర్వాలయ షాప్ అని దాంట్లో కూడా 15 రూపీసే ఉంది కానీ ఇక్కడ వీళ్ళు 30 రూపీస్ చెప్తున్నారు ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే 50 రూపీస్ అయితే చెప్తున్నారండి ఇంకా మిగతా చిన్న డబ్బాల్లాగా ఉన్నాయి కదా చిన్న కమలం పువ్వులు అలాగే అమ్మవారి పాదాలు చిన్న డబ్బాల్లాగా ఉన్నాయి కదండి అవి అయితే 20 రూపీస్ చెప్తున్నారు అలాగే ముగ్గులు స్టిక్కర్స్ కూడా అండి మనం ద్వారబంధం పైన అదే అంటించుకుంటాం కదా ఆ స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా కొంచెం ప్రైస్లానే అనిపించింది మాకు ఇంకా ఎక్కడ దొరకవు అని అనుకున్నప్పుడైతే తీసుకోవచ్చండి డబ్బులు పెట్టి కానీ తక్కువ ప్రైస్కి ఎక్కడైనా దొరుకుతున్నట్లయితే అక్కడ తీసుకోవడమే మంచిదని అనిపించింది నాకైతే నేను ఇక్కడ అంతగా ఏమీ తీసుకోలేదండి కొన్ని ప్రైసెస్ అయితే అడిగాను అడిగిన తర్వాత కొంచెం నాకే ఎక్కువ అనిపించి నేను ఇంకేమీ తీసుకోలేదు మామూలుగా అన్నీ మీకు ఒకసారి చూపిద్దాం కదని ఒకసారి షూట్ చేశాను ఇంకా తర్వాత ఇక్కడ గాజులు కూడా అమ్ముతున్నారు కదండి గాజులు ఒక సెట్ అయితే నేను ముందుగానే పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను అది మొత్తం సెట్ అండి అది తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు మొత్తం సెట్ 30 రూపీస్కి తీసుకున్నాను అదే సెట్ సేమ్ ఇక్కడ అడిగేసరికి 150 చెప్పారండి నాకు ఇంకా షాక్ ఇంకా బాబోయ్ అనిపించింది ఇంకా నాకు వద్దులేండి అని చెప్పేసి వచ్చేసాను ఇది కూడా ఒక రేటా తక్కువే కదండి అని మళ్ళీ మీకైతే అనిపించవచ్చు కానీ నేను అన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నవే నేను తీసుకుంటూ ఉంటానండి కొంచెం ఏమాత్రం కొంచెం ఎక్కువ అనిపించినా సరే నేను దాని జోలికే వెళ్ళను చాలా రోజులు చూస్తూ ఉంటాను అది ఎప్పుడు తగ్గుతుందా ప్రైస్ అనేది నేను చూస్తూ ఉంటాను అలాంటివే నేను తీసుకుంటూ ఉంటానండి తక్కువ ప్రైస్లోనే నేను పెట్టిన సామాగ్రి అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా తక్కువ ప్రైస్లో ఉన్నవే నేను మీకు చూపిస్తూ ఉంటాను ఇక్కడ ఈ షాప్లో ఉన్న అతన్ని చూడగానే నాకు గుర్తొచ్చిందండి ఇతని దగ్గరే కొన్ని ముగ్గులు తాలూకా జల్లెళ్ళు అయితే నేను తీసుకున్నాను నాకు బయట అక్కడ దొరకలేదండి ఆ డిజైన్స్ నేను ఇతని దగ్గరే తీసుకున్నాను అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ చూడండి ద్వారబంధానికి పెట్టుకునే ఈ తోరణాలు ఇంకా స్వస్తిక్ గుర్తులు ఇంకా స్వామి అమ్మవార్ల ఫోటోలు అమ్మవారి ఫోటోలు విగ్రహాలు ఇత్తడి సామాగ్రి కుందులు ఇలా ముగ్గులు స్టిక్కర్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇంకా స్ఫటిక లింగం కూడా వీళ్ళ దగ్గర ఉంటుందండి అయితే అది ఒరిజినల్ అని అయితే నేను చెప్పలేను ఇంకా లక్ష్మీప్రదమైన వస్తువులండి గోమతి చక్రాలు ఇంకా లక్ష్మీ గవ్వలు తామర గింజలు అన్నీ కూడా ఉంటాయండి చిట్టి గాజులు అన్నీ కూడా చెప్పాను కదా అయితే ఈ లక్ష్మీ గవ్వలు అయితే ఒక్కొక్కటి 8 రూపాయలు చెప్పారనుకుంటా ఇంకా అంతేనండి పూజకు కావాల్సిన సామాగ్రి ఏం కావాలనుకున్నా సరే ఇక్కడ ఉంటాయి ప్రైస్ పర్లేదండి అని అనుకునేవారైతే తీసుకోవచ్చు కానీ పూజ సామాగ్రి చూడటానికి అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది మరీ ఎక్కువ సామాగ్రి తీసుకోకపోయినా సరే ఇవన్నీ కూడా చూస్తే అదొక ఆనందంగా ఉంటుందండి నాకైతే అందుకని ఇవన్నీ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి చూస్తారు కదని వీడియో అయితే షూట్ చేస్తానండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఏ పూజా సామాగ్రి తీసుకున్నాను అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే నేను షేర్ చేస్తానండి దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గన్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్